అలాయ్ బలాయ్ వేదికపై ప్రముఖ హీరో చిరంజీవి మీద ప్రఖ్యాత ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు అసహనం వ్యక్తం చేశారు. గరికపాటి మాట్లాడుతుండగా చిరంజీవితో అభిమానులు ఫోటో సెషన్ నిర్వహించారు. ఇది నచ్చిన గరికపాటి ఫోటో సెషన్ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా అంటూ కొంత గట్టిగానే చెప్పారు. దీంతో అక్కడున్న వారు ఆయనకు సర్ది చెప్పారు. కాసేపటికి చిరంజీవి రావడంతో గరికపాటి తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ఏడ్చును మసీదులు మాత్రమే కాశ్మీరంబునను సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే కాశ్మీరంబునను సుర్కిరి పండితాళియన శోకము హిందువులందే అక్కట ఎక్కడి గీతలో ఎక్కడి గీతలో మనుజుడిగిన ఏడ్చెడి వాడు లేడుగా అక్కట ఎక్కడి గీతలో మనుజుడిగిన ఏడ్చెడి వాడు లేడుగా సిక్కు పోయాడు ముస్లిం పోయాడు హిందువు పోయాడు అంటారు కానీ మనిషి పోయాడు అనే మాట ఎవరు అనడం లేదండి. ఒక మనిషికి మనం ప్రాధాన్యం ఇవ్వాలి. మతం కానీ కులం కానీ ఏదైనా సరే తర్వాత విషయమే. అటువంటి సమైక్యం కోసం వారు ఇది ప్రధానంగా ఏర్పాటు చేశారు. ఇంకొక మాట, గోడల్లేని బహి ప్రదేశమున గోడల్లేని బహి ప్రదేశమున ఏకో రామతత్వమునే పాడంగా వలె. ఇక్కడ మనుషుల కంటే కెమెరాలు ఎక్కువ ఉన్నాయి, కెమెరాల కంటే అభినందనలు ఎక్కువగా ఉన్నాయి. ఇది గోడల్లేని బహిప్రదేశం కింద లెక్క దత్తాత్రేయ గారి సంకల్పం ప్రకారం ఇక్కడ మనం ఏకోరామ తత్వాన్ని పడాలి. అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు అతీతమైన భగవంతుణ్ణి మనం ప్రార్థన చేయాలి. గోడల్లేని బహిప్రదేశమున ఏకోరామతత్వమునే పాడంగావలి. సర్వమానవులు సౌప్రాత్రంబు గాత్రంబుగా సర్వమానవులు సౌప్రాత్రంబు గాత్రంబుగా తోడై చంద్రుడుండ చుక్కలును తోడ్తో గొంతుగల్పంగా తోడై చంద్రుడుండ చుక్కలును తోడ్తో గొంతుగల్పంగా ఏనాడి మానవ జాతి పాడగలదు ఏనాడి మానవ జాతి పాడగలదు నాడే విముక్తింగను. గోడలు లేని బహిప్రదేశంలో అందరం భగవంతుణ్ణి ప్రార్థన చేసి మనం అందరము దైవాత్మస్వరూపలం జీవాత్మస్వరూపలం కాదు అని గ్రహించగలిగితే అప్పుడు మానవ జాతికి విముక్తి వస్తుంది. కులానికో సంఘం, మతానికో సంఘం, ప్రాంతీయ ప్రాంతానికో సంఘం, స్త్రీలకో సంఘం, పురుషులకో సంఘం, ఎన్ని సంఘాలు పోయి మొత్తం అలాయి బలాయి సంఘం అనేది ఒకటే ఏర్పడాలి. మాకు ఏ రకమైన భేదభావాలు లేవు. అలాయి బలాయి అంటే తెలుగులో చెప్పాలంటే ఆబాల గోపాలం, బాలుర దగ్గర నుంచి గోపాల వరకు అందులో ఇందులో సభ్యులు కావాలి. ఆబాల గోపాలం ఇందులో మూర్తిమంతులై అన్ని రకాల రాజకీయాలు కర్మశాలు అన్నీ పక్కన పెట్టి ఒకే ఒక భగవత్ స్వరూపులుగా అందరం ఏకం కావాలి అని ఒక ఆధ్యాత్మిక